ఓ మహిళ పెళ్లి పేరుతో ఓ వ్యక్తి జీవితాన్ని నాశనం చేసింది. తనకు ఇదివరకే పెళ్లైందన్న సంగతి దాచిపెట్టి రెండో పెళ్లి చేసుకుంది. పెళ్లైన 2 నెలల తర్వాత అసలు రంగు బయటపెట్టింది. రెండో భర్త దగ్గర నుంచి నగలు డబ్బుతో ఓడాయించింది. అసలు విషయం తెలుసుకున్న సదరు రెండో భర్త మనస్తాపం చెందాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాజస్థాన్ జైపూర్లోని సీతాపురాకు చెందిన సీతారాం ఓ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. 2 నెలల క్రితం ఇతనికి అదే ప్రాంతానికి చెందిన సోనాతో పెళ్లైంది. ఈ 2 నెలలు ఎంతో అన్యోన్యంగా గడిపారు. సీతారాం భార్యను ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. మే 26న ఫ్యాక్టరీ నుంచి ఇంటికొచ్చిన సీతారాంకు భార్య ఇంట్లో కనిపించలేదు. అంతా వెతికాడు, ఎక్కడా కనిపించలేదు. దానికి తోడు ఇంట్లోని బంగారు నగలు డబ్బు కూడా కనిపించలేదు. 2 రోజుల తర్వాత తన భార్యకు ఇదివరకే పెళ్లయిందని, మొదటి భర్త దగ్గరకు వెళ్లిపోయిందని తెలుసుకున్నాడు. భార్య తనను మోసం చేయడంతో ఎంతో కృంగిపోయాడు. కొన్ని రోజులు ఎంతో మనోవేదనకు గురయ్యాడు. చివరకు ఓ నిర్ణయానికొచ్చాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఓ సూసైడ్ నోట్ రాసి అందులో ఓ ఫోన్ నెంబర్ కూడా రాశాడు. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సూసైడ్ నోట్లోని నెంబర్ ఆధారంగా అతన్ని సీతారాంగా గుర్తించారు. సూసైడ్ నోట్లో తాను భార్య చేతిలో మోసపోయానని, అందుకే చనిపోతున్నానని స్పష్టంగా పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇక ఇదిలా ఉంటే, ప్రేమించానని వెంటపడ్డాడు. 100 ఏళ్లు కలిసి ఉంటానని బాస చేశాడు. 3 ముళ్లు వేసి పెళ్లి చేసుకున్నాడు. మోజు తీరగానే ముఖం చాటేశాడు. మహబూబ్నగర్ జిల్లాలో ఓ లవర్ రూపంలో పరిచయమైన లయ్యర్ అని మొగుడి పేరుతో దగ్గరైన మోసగాడని ఆలస్యంగా తెలుసుకుంది నవవధువు. తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తూ న్యాయం కోసం భర్త ఇంటి ముందే బైఠాయించింది. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం దేపల్లి గ్రామానికి చెందిన మల్కపురం సత్యనారాయణ గౌడ్ ఊసరవెలిలా రంగులు మార్చుతాడని ఆ యువతి ఊహించలేకపోయింది. దేపల్లికి చెందిన పిట్టల రేణుకా ముదిరాజ్ సత్యనారాయణ గౌడ్ని గత 8 సంవత్సరాలుగా ప్రేమిస్తోంది. ఇద్దరిది ఒకే ఊరు. చిన్నప్పటి నుండి కలిసి తిరిగిన వాళ్లు కావడంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి జీవించాలని భావించారు. అందులో భాగంగానే సత్యనారాయణ గౌడ్ జూన్ 17వ తేదీన హైదరాబాద్ ఆర్య సమాజ్లో రేణుకమణిలో 3 ముళ్లు వేసి తన జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. వేదమంత్రాల సాక్షిగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న సత్యనారాయణ గౌడ్ అంతలోనే తన నిజస్వరూపాన్ని చూపించాడు. ప్రేమ పేరుతో తనను నమ్మి వచ్చిన యువతితో కేవలం 5 రోజుల పాటు కాపురం చేశాడు. 3 ముళ్ల బంధాన్ని 100 ఏళ్ల పండుగల రేణుక భావించింది. కాని సత్యనారాయణ మాత్రం 3 నాళ్ల ముచ్చటగా ఫీలయ్యాడు. తన మోజు తీర్చుకునేందుకు కేవలం పట్టుమని 2 రోజులు కూడా కాపురం చేయకుండానే రేణుకను వదిలి వెళ్లిపోయాడు. కట్టుకున్న భార్యను వదిలించుకునేందుకు ఏకంగా తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదనే వంక చూపించి పారిపోయాడు సత్యనారాయణ గౌడ్. తన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్తున్నానని రేణుకను నమ్మించి వదిలిపెట్టి వెళ్లిన వ్యక్తి సుమారు 2 వారాల పాటు ఎదురుచూసింది. చివరకు అతను మోసం చేశాడని తెలుసుకుని నవాబ్పేట పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అక్కడ ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మహబూబ్నగర్ జిల్లా ఎస్పీని కలిసింది. బాధితురాలి సమస్యను పరిష్కరించమని ఎస్పీ నవాబ్పేట ఎస్ఐని ఆదేశించడంతో అతను కూడా న్యాయం చేయనంటూ తిప్పి పంపించారు. ఓ యువకుడి చేతిలో మోసపోయిన యువతికి న్యాయం చేయమని కోరితే పోలీసులు స్పందించకపోవడంతో బాధితురాలు రేణుక ఒంటరి పోరాటానికి దిగింది. భర్త సత్యనారాయణ గౌడ్ ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయమని కోరుతోంది. బాధితురాలు వచ్చిన విషయాన్ని గ్రహించిన సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ప్రేమ పేరుతో మోసపోయిన ఓ ఆడపిల్లకు న్యాయం చేయమంటే కనీసం పోలీసులు కూడా జాలి చూపడం లేదని బాధితురాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ప్రేమ పేరుతో అమ్మాయిలను ఆట వస్తువుగా చూస్తున్న వాళ్లకు బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తోంది. సత్యనారాయణ గౌడ్ బంధువైన విశ్వనాథ్ గౌడ్ ఇతన్ని దాచిపెట్టాడని రేణుక ఆరోపించింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో సత్యనారాయణ గౌడ్ ఉన్నాడని, అతని బావ విశ్వనాథ్ గౌడ్ అతని కాపాడుతున్నాడని, తన నుండి వేరుచేసి తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని రేణుక ఆరోపించింది.